ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మార్చి 15వ తారీఖు 2021వ సంవత్సరం. ఈరోజును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనందరిని ప్రేమించి మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించినందుకు దేవుని స్తుతించు బద్దులమై ఉన్నాం. యెషయాగ్రంథం 38:14 మంగళ కత్తి పెట్టవలను, ఓదె కొరుకువలను, నేను కిచకిచలాడి తిని కొవ్వవలే ములిగి తిని ఉన్నత స్థలము తట్టు చూచి నా కన్నులు క్షీణించాను. నాకు శ్రమ కలిగిను, యెహోవా నా కొరకు పూటబడి ఉండుము అని హిజ్కియా గారు చేసిన ప్రార్థన ఇది. యెహోవా నా కొరకు పూటబడి ఉండుము. దేవుడు పూటబడి ఉండటం ఏంటండి? యెహోవా నా కొరకు పూటపడుట, యెహోవా నా కొరకు పూటపడి ఉండుట అంటే ఏంటి? ఈ మాటలు హిజ్కియా గారు రాశారు. ఇది హిజ్కియా గారి ప్రార్థన. ఆ 38వ అధ్యాయం 9వ వచనంలో దేవుని యొక్క కృపను బట్టి ఆయన ఆరోగ్యం పొందుకున్నాడు. మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా గారు వచ్చి చెప్పాడు, నువ్వు చనిపోతావని. నువ్వు చనిపోతావని చెప్పిన వెంటనే హిజ్కియా గారు చేసిన పని ఏంటంటే ప్రార్థన చేశాడు. ఎలా? కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఈరోజు నేను మిమ్మల్ని ఒక మాట అడగాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. మనకి కష్టం వచ్చింది అని తెలియగానే హిజ్కియా వలె కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నామా? హిజ్కియా వలె కన్నీళ్లతో మనం ప్రార్థన చేయాలి. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనుషుల సహాయాన్ని మొదట మనం కోరకూడదు. మొట్టమొదట దేవుని సహాయం కోరుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఈ పెద్ద తుఫాను మత్తయి సువార్త 14వ అధ్యాయంలో సముద్రం మీద దోని వెళుతున్నప్పుడు యేసు ప్రభువు నడుచుకుంటూ వస్తున్నాడు. పేతురు ఆ నీళ్ళ మీద నడుచుచున్న యేసును చూసి మాట్లాడారు కదా, నేను కూడా నడుస్తానని. అట్లా పేతురు నడుస్తూ గాలిని చూచి మునిగిపోసాగుతున్న సమయంలో ఆయన వెనక దోణిలో ఉన్న శిష్యులను పిలవలేదు. ఆ శిష్యులు అక్కడ చేపలు పట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ శిష్యుల్లో పేతురుతో పాటు వాళ్ళు ఈత వచ్చిన వాళ్ళు ఉంటారు. అయ్యా హెల్ప్ చేయండి, ఆంద్రేయా హెల్ప్ చేయి, లేదా భర్తమయ్య హెల్ప్ చేయి, మత్తయ్య హెల్ప్ చేయి అని అనలేదు. పేతురు గారి నోట్లోంచి వచ్చిన మాట ఏంటంటే, ప్రభువా నన్ను రక్షించుము, ప్రభువా నన్ను రక్షించుము. కష్టం వచ్చినప్పుడు ఒక దేవుని బిడ్డ యొక్క నోట్లోంచి మొట్టమొదట రావాల్సింది దేవుని సహాయం కొరకు అర్జించే ప్రార్థన, కన్నీళ్ల ప్రార్థన. ఆయన తట్టు తిరిగి అనుభవం కావాలి, ఆయన వైపు చూసే అనుభవం కావాలి. బైబిల్ వాక్యం సెలవుస్తుంది, ఆయన తట్టు తిరిగితే ఏంట మన మొక్కుములు లజ్జింపవు అని వాక్యం సెలవుస్తుంది. సిగ్గుపడము. అయ్యా నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో అని యెషయా 38వ అధ్యాయంలో హిజ్కియా గారు ప్రార్థన చేస్తే మరణాన్ని దేవుడు క్యాన్సిల్ చేసి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. కన్నెల ప్రార్థనకండి. సరే, ఈ స్వస్థత పొందుకొని ఆయుష్ పొందుకున్నాక ఈయన దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 38వ అధ్యాయం 14వ వచనంలో నా కొరకు పూటపడి ఉండమంటున్నాడు. దేవుడు పూటపడి ఉండటం ఏంటండి? ఇది తర్జుమాలో ఏముంటుందంటే, నా కొరకు అండగా నిలుము అంటాడు. అంటే నాకు గ్యారంటీ ఇవ్వు ప్రభు, నాకు షూరిటీ ఇవ్వు ప్రభు అని అంటున్నాడు. ఎవరు లేనప్పుడు మన పక్కన నిలిచి పూటపడే దేవుడు యేసుక్రీస్తు, మన పక్షంలో నిలిచి మన బాధ్యత భరించే దేవుడు. పూటపడుట అంటే భరించుట. ఏం భరించాడు? యెషయా 53:4 వచనంలో మన రోగములన్నీ భరించాడు. దేవుని బిడ్డలారా, సిలువలో యేసు ప్రభు ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన గొప్ప కార్యం మన రోగములను భరించేటట్టు చేసింది. మన రోగాలను భరించాడు. యెషయా 53వ అధ్యాయం 3వ వచనంలో అందరి వ్యాధులను భరించానని బైబిల్లో ఉంది కదా. యెషయా 53వ అధ్యాయం 5వ వచనంలో దెబ్బలు పొందాడు మన నిమిత్తం, కొరడ దెబ్బలు పొందాడు. పేతురు గారు అంటారు, 1 పేతురు 2:24వ వచనంలో ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. 39 కొరడా దెబ్బలండి. ఏదో జాతరలో వాటిలో కొరడాలతో కొట్టుకుంటూ ఉంటారు ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళకి శబ్దం వచ్చింది కానీ దెబ్బలు తగలవు. అలాంటి కొరడాలు కాదండి, రోమా సోల్జర్స్ యొక్క కొరడాలలో మేకులు ఉంటాయి, భయంకరమైన ముళ్ళు ఉంటాయి. ఆ కొరడాతో కొడితే మాంసపు ముద్దలు ఊడిపోయి బయటకు వస్తూ ఉంటాయి. 2000 సంవత్సరాల క్రితం
మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం మనకు స్వస్థత ఇవ్వటానికి మన రోగాలను భరించి మన పాపాలను భరించి మన కష్టాలను భరించి మన కోసం పూటపడి ఆయన మనకు అండగా నిలిచి మనకి గొప్ప బలియాగం చేశాడు, విడుదల ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన మన కొరకు పూటపడి ఉంటుంటే అర్థమైందా? ఆయన మన కొరకు అండగా నిలబడ్డాడు, ఆయన మన కొరకు అండగా ఉన్నాడు. కనుక భయపడద్దు, ప్రార్థన చేయండి. గ్యారంటీ ఇచ్చాడు. ఒక తండ్రి చనిపోతే తన కుమారుడికి ఆస్తో ఏదో గ్యారంటీ ఇస్తాడు, నేనున్నాను, నేను సంపాదించానని. నా తండ్రి కూడా నీకు గ్యారంటీ ఇచ్చాడు, నీకు రక్షణ ఉంది, నా దగ్గరికి రా, నీకు విడుదల ఇస్తానని. ఆ గ్యారంటీ ఉన్న యేసు ప్రభు దగ్గరికి రండి, నేను దీవిస్తాడు. నీ కొరకు పూటపడి ఉన్న యేసుక్రీస్తుని కన్నీళ్లతో ప్రార్థించండి. హిజ్కియా వలె ఆయుష్ పొందుకొని జీవాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఈ వాక్యం నా ప్రతి బిడ్డకి పూటపడి ఉండుట అంటే ఏంటో తెలియజేశావు. ఈ వాక్యం ప్రభు బిడ్డల హృదయాలను కదిలించినందుకు స్తోత్రం. అనేక మంది ఈ వాక్యం ఉంచుండగా వాళ్ళ హృదయాలను గొప్పకరించండి, వాళ్ళ అవసరతలు తీర్చమని యేసయ్య నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.